ఏ మామ్, ఎవరిదా ఫోన్? అది దొరికిందిరా రోడ్ మీద. అరే స్మార్ట్ ఫోన్ లాగా ఉంది, 20,000 లాగా ఉంటది. స్మార్ట్ ఫోనే కానీ దీని బట్టలను పోయినట్టునే రా, ఒకటే బటన్ ఉంది. ఏంటయ్యా నీ సమస్య? నేను చాలా లావుగానునండి, సన్నగా అవ్వాలి. 50,000 ఖర్చు అవుతుందా? 50,000 కాదండి, 100,000 రూపాయలు తీసుకోండి, కానీ సన్నగా అవ్వాలి అంతే. రోజుకి 5 కిలోమీటర్లు పరిగెత్తాయా? 1 ఇయర్లో సన్నమవుతావు. సరే అండి, మరి వస్తాను. మళ్ళీ పైసలు లావు తగ్గాక ఇస్తానండి, ఫోన్ చేయండి. ఏమయ్యా లావు తగ్గావా? తగ్గానండి. మళ్ళీ పైసలండి ఇస్తాను, కానీ పరిగెడుతూ పరిగెడుతూ పాకిస్తాన్ వచ్చేసానండి. ఫస్ట్ ఇండియాకి అడ్రస్ చెప్పండి. హాయ్ మామ్, ఏం సంగతులు? ఏం లేదురా, నేను నా భార్య బర్త్డే జరిగింది. మళ్ళీ గిఫ్ట్ ఏమి ఇచ్చావురా? ఏముంది, చల్లగా చూసుకోమంది. మళ్ళీ చూసుకున్నావా లేదా రా? పట్కెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టాను. ఏమైందా, మరి గడ్డం తీసాను ఇంకా తెలియమరా? నా పిల్లలు లేచిపోయిందిరమ్మా. తను లేచిపోయి 2 రోజులైందిగా, పోలీస్ కంప్లైంట్ వేసుగా. మరి అంటే 2 రోజులు అయితే లేచిపోయి చూసేసాను, అప్పటికి పిల్లలు తొందరగా అనుకుంటారు. మా 4 రోజుల తర్వాత ఇస్తామా?